ప్రైవేటు టీచర్లకు 2000, 25 కిలోల బియ్యం, బడులు తిరిగి ప్రారంభించేంత వరకు ప్రతి నెల సాయం. సీఎం కేసీఆర్ రిడీమ్. 1.5 లక్షల మంది సిబ్బందికి లబ్ధి. బ్యాంక్ అకౌంట్లో జమ కానున్న నగదు. సీఎస్ మంత్రులకు సీఎం ఆదేశం. ఇంటర్ పరీక్షలు వాయిదా. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దుకు యోచన. పరిస్థితులను బట్టి కొత్త షెడ్యూల్. ఇంటర్ బోర్డు కసరత్తు. ఇంటర్ పరీక్షల నిర్వహణను బట్టి 10th ఎగ్జామ్స్కు నిర్ణయం. టీఆర్టీ 2017 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ ఉద్యోగ నియామక ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ. సీఎం కేసీఆర్ ప్రైవేట్ టీచర్లకు నెలకు 2000, 25 కిలోల బియ్యం ఇవ్వడానికి స్వాగతిస్తున్నామని, దాన్ని విద్యా వాలంటీర్లకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివానంద స్వామి ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30 లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ. విస్తృత ప్రచారం చేపట్టాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఆదేశం. సర్కార్ స్కూళ్ళకు ఏడా 2000 కోట్లు గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారుల కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లకు పెంచాలి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ వినతి. రాష్ట్రంలోని వర్సిటీ ప్రొఫెసర్ల ఏజ్ ను 65 ఏళ్లకు పెంచాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఔటా నాయకులు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సెంట్రల్ వర్సిటీలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లుగా ఉందని వారు పేర్కొన్నారు. యూజీసీ పరిధిలోకి వచ్చే ప్రొఫెసర్లందరికీ ఒకే విధమైన రూల్ అమలు జరగాల్సి ఉండగా రాష్ట్ర పరిధిలోని వర్సిటీలో మాత్రం 62 ఏళ్లుగా ఉందన్నారు. తాము నష్టపోతున్నామని, ఏజ్ పెంచాలని వారు కోరారు. వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. కలిసిన వారిలో ఔటా నాయకులు ప్రొఫెసర్ మనోహర్తో పాటు పలువురు లెక్చరర్లు ఉన్నారు. సింగరేణిలో రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారా లేదా, 2 రోజులుగా కోల్ బెల్ట్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇదంతా ఎలక్షన్స్ కోసమే అంటున్న కొన్ని కార్మిక సంఘాలు.